नमस्कारम सिटी इंडिया न्यूज़ की स्वागतम ना पेरु संध्या श्रीहरिकोट इस्रो मरो चारित्रात्मक विजयानी अंदुकुंदी निर्वहिंचिना तोली प्रयोगम विजयवंतमैंदी पीएसएलवीसी 51 निप्पुलु चिम्मुतू निंगिलोकी दूसुकुवेल्लिंदी। आदिवारं उदयं 10:20 पीएसएलवी शाटिलैट देशीय प्राइवेट संस्थलकु चेंदिन 19 उपग्रहाल्नी भगवद्गीत कापीतो पाटु प्रधानी नरेंद्र मोदी फोटो पेरु आत्मनिर्भर मिशन पेरु सहा 25,000 పేర్లను నింగిలోకి తీసుకువెళ్ళింది। అమెజోనియా 1 మన దేశానికి చెందిన 18 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు। భూ పర్యవేక్షణకు అమెజోనియా 1 శాటిలైట్ కీలకం కానుంది। శ్రీహరికోటలోని షేర్ నుంచి జరిగిన ఈ ప్రయోగాన్ని బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటస్ ప్రత్యక్షంగా వీక్షించారు। ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ ఇస్రో బ్రెజిల్ కి అనుసంధానంతో తొలి ప్రయోగం నిర్వహించడం గర్వంగా ఉందన్నారు। I am extremely happy to declare that PSLV C-51 successfully launched in the precise orbit of Amazonia 1 today. In this mission, India and ISRO feel extremely proud and honored and happy to launch the first satellite designed, integrated and operated by Brazil. My heartiest congratulations to the Brazilian team for this achievement. The satellite is in very good health and solar panels are deployed and is functioning very nicely. Let me congratulate and compliment the entire Brazilian team. Also, my best wishes for the Brazil engineer for the future operations and the future life of the satellites and utilities of the satellite for the Brazilian civilian community. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయవాడ జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్తో స్కైలో కార్లో ఒక్కసారిగా ఎగిసిపడ్డా మంటలు। ఎల్బీ నగర్లోని కామ్నేని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగి నల్గొండకు వెళ్తూ ఉండగా హయత్నగర్ పోలీస్ స్టేషన్ దాటగానే ప్రమాదం। కార్లో ఉన్న వారంతా అప్రమత్తంగా బయటకు దిగ్గా తప్పిన ప్రమాదం। జాతీయ రహదారిపై భారీగా స్తంభించిన ట్రాఫిక్। నమ్మించి మోసం చేసిన ఇష్టిమా జైన్ జ్యువెలరీ షాప్ ముందు బాధితుల ధర్నా। ఇంట్రెస్ట్ ఇస్తానని 300 మందిని మోసం చేసిన ఇష్టిమా జైన్ జ్యువెలరీ షాప్ సికింద్రాబాద్ షార్ట్ మార్కెట్ లో జ్యువెలరీ షాప్ ముందు ధర్నాకు దిగిన బాధితులు। हमको गवर्नमेंट में जाना पड़ा, गोलियों को पैसे नहीं है, पैसे दो। हमारे पास कुछ भी पैसा नहीं है, हमारे पास कुछ भी नहीं है। बच्चे की शादी 2 बार पोस्टपोन हुई, हमारी बच्चे की शादी के लिए पैसे दो हमारे पास। फिर हम उतना पैसा नहीं जमा सकते, कमा भी नहीं सकते, जो सालों साल से जमा सो पैसा है। उसके पैर पड़े, हाथ पड़े, वैसे सूरत में हमको मदद नहीं करा, तो हम क्या करें। बड़े हैं ना, बस्ती के बड़े हैं, हेल्प मददगार है सबके। बोल क्या मन्ना के पास गए तो अन्ना बोले आप लोग की इतनी परेशानी है ना, मैं मदद कर दूँ। फिर मैं माने, फिर हम लोग 5-10 बार उनके घर के पास जाकर उनके अन्ना मदद करो, हमारे को कोई नहीं, भगवान के पास, भगवान के बाद आप है। उनको बोलने से अन्ना क्या करें, उन पर थोड़ा प्रेशर डालें। उसके बाद हम लोग 1-1.5 साल से जो मुसीबत रह रही है, हमको मालूम ఎంత బాధ ఉంది మాకి తెలుసు। రాజ్ టీవీ వాళ్ళు 5 నిమిషాల్లో మొత్తం క్లియర్ చేసి ఎప్పుడైతే చనిపోయిండో అప్పటి వరకు ఎవ్వరికి ఒక సింగిల్ పైసా ప్రాబ్లం కూడా లేకుండా సోన్ లాల్ చనిపోగానే వీళ్ళ ముగ్గురికి అన్నదమ్ములకి మావి
వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములకి బ్యాక్ సపోర్ట్ వాళ్ళు చిన్న అయినా వాళ్ళు ఇంకెవరెవరు ఉండేసి వాళ్ళని దేవుళ్ళు ఆపారు. 3 నెలల వరకు కూడా మేము ఆగినాం. వాళ్ళు ఒక నెల వారం రోజులు అట్లా అనుకుంటే 3 నెలలు 4 నెలలు చేసేది. ఎన్నిసార్లు మేము వచ్చినా కానీ ఇద్దరు ముగ్గురు వస్తే ఎవరన్నా లోపల కూర్చొని మాట్లాడితే ఒక డీలింగ్ అవుతుంది వాళ్ళతో, ఇది అమ్మిస్తా అది డీలింగ్ అవుతుంది అమ్మిస్తా అది చేస్తా ఇది చేస్తా అని అట్లా బట్ట వచ్చి అందరూ బట్ట పంపించేసాడు. ఇక ఇద్దరు ముగ్గురు వస్తేనేమో క్యాకర్లు అయితే కర్రలో ఉన్నాయి మరగా వస్తుంది జాకే పూచో అని ఇట్లా అంటున్నాడు. అందు గురించి మేము చాలా ఇదైపోయి తిరిగి బాగా ఇది అయినాం. పోలీస్ కంప్లైంట్ చేయాలి, ఎవరికేం చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వంతో మనం ఎవరికైనా కంప్లైంట్ చేయాలంటే ఏదో స్టెప్గా పోవాలనుకొని మేము అనుకున్నాము. ఎట్లా చేయాలంటే ఈ ఏరియాలో మాత్రం కైలాబాండ్లో శ్రీనివాసానంద దగ్గరికి పోలేము అంత తొందరగా, మేము అంత దూరం అన్న ఉన్నాడు కదా అని అన్న దగ్గరికి పోయి 4 సార్లు రిక్వెస్ట్ చేస్తే ఆయన అతన్ని పిలిపించిండు. పిలిపించి ఆయనతో ఒక నోట్ కూడా రాపించుకున్నాడు. రాపించుకొని ముగ్గురు అన్నదమ్ములు సైన్లు కూడా పెట్టిండ్రు. సైన్లు పెట్టిన తర్వాత కూడా ఆయన టైం ఇచ్చిండు. టైం ఇచ్చినాక అమ్మిస్తా అది ఇస్తా బోర్డేస్తా అని అన్నాడు. ఏది చేయలేదు. ఎవరన్నా పోయినాక అది అమ్మే సొమ్ము 40 రూపాయల సొమ్ము ఉంటే 80 రూపాయలు ఎవడన్నా పోయి అడిగినా కానీ 80 రూపాయలు అంటుండ్రు. ఆ టైం అనే వరకు ఎవడు తీసుకోడు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి 3 కార్లు 2 ద్విచక్ర వాహనాలని ఢీకొట్టిన యూట్యూబ్ నటుడు షణ్ముఖ్ జశ్వంత్. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. తీవ్రంగా గాయపడ్డ ఊబర్ బైక్ డ్రైవర్ విష్ణును అపోలో ఆసుపత్రిలో చికిత్సకు తరలించిన పోలీసులు. విచారణలో పోలీసులతో సైతం దురుసుగా ప్రవర్తించిన షణ్ముఖ్. వచ్చే 3 ఏళ్లలో నేనేంటో చూపిస్తా అంటూ పోలీసులపైనే చిందులేసిన షణ్ముఖ్ బ్రీత్ అనలైజర్తో చెక్ చేయగా 170 గ్రాములు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. షణ్ముఖ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరిమితికి మించి మద్యం సేవించడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. కొందరు వేరే పార్టీ పెట్టేందుకు చూస్తున్నారని తెలంగాణలో వేరే పార్టీలకు అవకాశం లేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. 90% ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని, కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ నే ప్రజలు తమ పార్టీగా భావిస్తారని, టీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని సీఎం కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని అన్నారు మంత్రి గంగుల. కరీంనగర్ నియోజకవర్గంలో టార్గెట్ కి మించి 60,000 వరకు సభ్యత్వ నమోదు జరిగిందన్నారు. రైతులు, యువకులు, మహిళలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వం స్వీకరించడం ప్రజలకు గర్వకారణంగా భావిస్తున్నారన్నారు మంత్రి గంగుల. ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆయన మరో ప్రియుని మోజులో పడింది, కానీ మోసపోయి రోడ్డెక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో కొత్త ప్రియును ఇంటి ముందు బైఠాయించిన ఓ మహిళ. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడకు పట్టణం చెందిన దివ్య గతంలో నూకలమర్రి గ్రామానికి చెందిన రోమాల అరుణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక పాప, ఒక బాబు పుట్టారు. బాగానే సాగిన సంసారం. గత 3 సంవత్సరాల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ రావడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని అంటించుకుంది. అయినా బ్రతికింది. జీవనోపాధి కోసం భర్త అరుణ్ 1 సంవత్సరం క్రితం దుబాయి వెళ్లాడు. ఈమె మరో వ్యక్తి కైరా ప్రణయ్ అనే ప్రియుణ్ణి మోసలో పడింది. తను చెప్పిన మాయమాటలకు మోసపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, పిల్లల్ని, ఇల్లును వదిలేసి బయటకు వచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడని, అందుకు నా భర్తను, పిల్లల్ని వదిలేసి వచ్చానని రోధిస్తుంది. ఇంటి ముందు బయట ఇంపుకు వస్తుందని తెలుసుకున్న కొత్త ప్రియుడు కుటుంబంతో పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాకు మ్యారేజ్ అయింది. నాకు మ్యారేజ్ అయినాక నా బాబు నేను ప్రెగ్నెన్సీతో ఉండకముందే అతను నన్ను ఫాలో అవుతున్నట్ట 1 ఇయర్ నుండి. తను ఎట్లా నన్ను తన మాయమాటలు చెప్పి నన్ను చాటింగ్ చేసుకుంటూ నాకు ఫోన్ చేసుకుంటూ ఓకే నన్ను బాగా టార్చర్ చేసింది. తను ఎలా అయినా తను నన్ను మొత్తం నా భర్త నుంచి డైవర్ట్ చేసేసి తను మొత్తం నన్ను లైఫ్ అంతా స్మైల్ చేసిండు. నా పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు, నేను ఎట్లా ఇప్పుడు ఫీల్డ్ అయిపోయినాక తీసుకుపోతా అని చెప్పిండు. మొత్తం నన్ను జీవితం నాశనం చేసిండు. నా భర్త నన్ను కాకుండా చేసిండు. మొత్తం నా పిల్లలు కూడా నన్ను కాకుండా చేసిండు. మొత్తం నా జీవితం అంతా సర్వనాశనం చేసిండు. ఇప్పుడు నేను ఎక్కడ కాని పరిస్థితి అయిపోయింది నాది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిండు. ప్రతి ఒక్క మెసేజ్లో నన్ను పెళ్లి చేసుకుంటానని మెసేజ్ పెట్టిండు. వాయిస్ మెసేజ్లో అయినా చాటింగ్లో అయినా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిండు. నాకు 2 మంత్స్ ప్రెగ్నెన్సీ కూడా మా భర్తని చెప్పిచ్చిండు హైదరాబాద్ తీసుకెళ్ళి. పోలేదు. నా ఫ్యూచర్ ఎక్కడ లేకుండా సర్వనాశనం చేసిన జీవితం. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ మాల మహానాడు వినూత్న ఆందోళన. బషీరాబాగ్ చౌరస్తాలో గ్యాస్ సిలిండర్లు ఎత్తుకొని, మెడలో కూరగాయలు దండలు వేసుకొని ర్యాలీ నిర్వహించిన మాల మహానాడు నాయకులు. పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం షాకాపూర్ గ్రామంలో విషాదం. మహమ్మద్ అలీ అనే వ్యక్తి స్థానిక ఊర చెరువులోకి చేపల వేటకు వెళ్లి మృత్యువాత. బిగ్గరైంది బిగ్గరైతే అది బిగ్గరైంది ఆల్రెడీ అది బిగ్గరైంది అది ఏం చేయలేదు ఇంతటితో సిటీ ఇండియా న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.